టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర గారికి, కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మాలిపాటి సుబ్బనాయుడు గారికి, కావలి పట్టణ టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, 19వ వార్డు ప్రజలకు శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ ఏగూరు చంద్రశేఖర్, టీడీపీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర గారికి, కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మాలపాటి సుబ్బనాయుడు గారికి, కావలి మండల టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ గుర్రం సునీల్ కుమార్, జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు, పొన్నగంటి రవీంద్రనాథ్, టీడీపీ యువనేత, కొత్తపల్లి, కావలి మండలం. నెల్లూరు జిల్లా బోగోలు మండలం అల్లిమడుగు పంచాయతీ తెల్లకుంట గ్రామానికి చెందిన గడ్డం తిరుపతి కుటుంబం తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ నేత సన్నికంటి సీనయ్య అన్నారు. కావలిలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2005లో పాలవల్లి మునెమ్మ అనే మహిళ వద్ద తాము 11 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. అప్పటిలో హద్దులు చూపించే క్రమంలో పక్కనే పొలంలో ఉన్న గడ్డం తిరుపతి సమక్షంలోనే సర్వే చేసి హద్దులు చూపించడం జరిగిందన్నారు. 19 సంవత్సరాలుగా తాను వ్యవసాయం చేస్తున్నానని 2 కిలోమీటర్ల దూరం పైప్లైన్ కూడా వేసుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా పొలం అమ్మిన మహిళతో మీడియా ముందు ఫోన్ చేసి ఆ పొలానికి ఆమెకు ఉన్న హక్కులు ఏమిటో వినిపించారు. మేము ఉండేది కావాలే గాని అయితే రోజు మాకు పొలం అంతా కూడా మా నేటివ్ విలేజ్ గూగుల్ మండలం అల్లిగూడు పంచాయతీ తల్లగుట్ట గ్రామంలో మాకు పొలం అంతా ఉందండి. మేము నాకు అంతకు ముందు కూడా పొలం ఉంది, మా నాయనోళ్ళ పొలం ఉంది, మా అన్నోళ్ళ పొలం ఉంది, అందరికి ఆడ పొలాలు. రోజు ఒక పూట ఆడ పోయి వ్యవసాయం చేసుకుంటున్నాం, ఎడ వ్యాపారం చేసుకుంటున్నాం. మేము మా మీద గడ్డం తిరుపతి వాళ్ళ కుటుంబ సభ్యులు నా మీద అక్రమంగా ఆక్రమించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని నా మీద ప్రెస్ మీట్ పెట్టి చెప్పారండి. మేము వాళ్ళు చెప్పే సంబంధించి పొలము 2005లో మేము డాక్టర్ పాలవల్లి మునమ్మ దగ్గర, నెల్లూరు ఆమె, డాక్టర్ పాలవల్లి మునమ్మ దగ్గర 11 ఎకరాల 10 సెంట్లు ఉంటే ఆ 11 ఎకరాల 10 సెంట్లు మేము కొనుక్కున్నాం ఇద్దరమే. నేను మా ఫ్రెండ్ బొందు రమణయ్య అని ఇద్దరం కొనుక్కొని చెరుసగం రిజిస్ట్రేషన్ చేయించుకున్నామండి. ఆ పొలం కొనే ముందు రోజే ఇది మా పొలానికి, ఇప్పుడు మేము కొన్న పొలానికి ఉత్తరం సైడు 2 ఎకరాలు వీళ్ళది ఉందండి. వీళ్ళ అద్దులు కొలిపి మేము ప్రైవేట్ సర్వేయర్ పెట్టుకున్నాం కాబట్టి వీళ్ళ అద్దులు చూపించడానికి గడ్డం తిరుపతి వచ్చారండి. దక్షిణం సైడు గడ్డం గంగయ్య వాళ్ళ అల్లుడు వచ్చారండి. దానికి పడవరం ఉండేది మా పొలమేనండి. ఆ పడవరం ఉండేది మా పొలమే. వీళ్ళంతా అద్దులు చూపిస్తే పొలం ఉందని నిర్ధారణ చేసుకొని మేము కొన్నామండి. కొని మేము చిరాక 5 ఎకరాల 50 సెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నామండి. అయితే దానికి ముందు ఆమెకు డాక్టర్ పాలవల్లి మునమ్మ వాళ్ళ అమ్మ కొన్నదండి, కొని ఆమె పేరు మీద పెట్టింది. ఆమె 1991లో మేము 19 సంవత్సరాల వ్యవసాయం చేస్తానన్నాడ. కొంత జమాలేసాము, పల్ల ప్రాంతం అంతా వరి పండిస్తూ ఉన్నాం. దానికి 2 కిలోమీటర్ల పైప్ లైన్ కూడా వేస్తున్నాను, నేను వేసి నేను వ్యవసాయం చేస్తున్నాను. దానికి మాకు అమ్మిన ముందు 1991లో కొనుందండి. పొలం మీదే లేకపోతే నిన్న ఆరోపణ చేసిన వాళ్ళదమ్మా. పొలం భూమి మాది, మా భాగం. వాళ్ళకి సంబంధం ఉందా? వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళది గడ్డ వెంకి గడ్డం పోలేది, గడ్డం తిరుపతి హక్కు. గడ్డ వెంకి ఇది మాకు మాకు హక్కు. నేను ఒక్కదాన్నే ఉంటాను. మన మా అక్క చెల్లి చనిపోయినా నేను ఒక్కనే ఉన్నాను సార్. నేను కావాలంటే తెల్లకుంట్లో ఎవరినైనా అడగండి సార్. నేను గడ్డ వెంకి కుట్టాను, గడ్డం పోలేకి కుట్టాడు. గడ్డం పోని ఆస్తికి వాళ్ళు ఆరోసలు, గడ్డ వెంకి మేము ఆరోసలు. నేను ఒకదాన్ని ఆరోసం సార్. మీరే ఆలోచించండి సార్. రికార్డెడ్ స్టేట్మెంట్ ఇచ్చి సంతకం చేసిందండి. మీరు కావాలంటే రికార్డెడ్ స్టేట్మెంట్ తీసుకోండి. అంతేకాదు మేము ఇట్లా అమ్మేవని ఏమి మాకు ప్రమాణ పత్రం రాసి ఇచ్చిందండి. ఆమె మేము 71లో మేము అమ్మేసుకున్నామండి. మా ఆస్తికి ఇంకొకరు ఎవరండి వారసత్వం రావడానికి? 71లో అమ్ముకున్నామండి మేము అని మాకు ప్రమాణ పత్రం కూడా రాసి ఇచ్చిందండి. అండి ఇంకా ఏం చేయాలి సార్? మేము ఇంతకంటే మేము ఏం చేయగలం? మేము చెప్పండి, ఇది దీన్ని కూడా అక్రమం అంటే మేము ఏం చేయగలం సార్? అది సరైనది కాదండి. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, కొండాపురం మండల ప్రజలకు శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
మీ బొట్టు అనురాధ ఎంపీపీ కొండాపురం మండలం. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, కావలి వైఎస్ఆర్ సిపి నాయకులకు, కార్యకర్తలకు, 38వ వార్డు ప్రజలకు శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ గుడ్లూరు మాల్యాద్రి మాజీ కౌన్సిలర్ 38వ వార్డు, ఏగూరు పుల్లయ్య మాజీ కౌన్సిలర్ 35వ వార్డు కావలి పట్టణం. కలిగిరి మండల ప్రజలకు, వెంజమూరు తాలూకా ఎన్జీఓ సంఘం నాయకులకు, సభ్యులకు, ఎన్జీఓలకు శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ వెలుగోటి మధు ఈఓపీఆర్డి కలిగిరి మండలం ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు వెంజమూరు తాలూకా.